जनता कर्फ्यू ఎవరికి పార్టీ వచ్చినా వాళ్ళ గాంధీ హాస్పిటల్ ఉండాలి మనం జాగృతగా ఉంటేనే ఇది ఆపగలుగుతాం सकुंटामुरा सीकटि उंडिपोदुरा मला वेलुकोस्तदिरा अंत बागुंटामुरा मन कंटिकैना कनबड़नी शत्रु वच्चिना నిను కంటికి రెప్పోలు గాసే వైద్యులుండెనా మన మంచి కోరటోలు ఒక పెద్ద వేసినారు రవతు దటతు బ్రతికుందాం రా నీళ్ళు నింది కిందకెళ్ళేసరికి ఏమంటే టీవీ చూసుకుంటూ బాధపడితే ఏంద్ర అంటే అప్పుడు కూర్చొని చెప్పా అమ్మా నేను బస్సులో అరేంజ్ చేశానమ్మా అందరికి అనగానే ఆవిడ ఏడవడం మొదలు పెట్టేశారు నాన్న నా జీవితంలో నువ్వు ఏమిచ్చా నేను సంతోషపడి ఇంత సంతోషపడి ఉన్నావు నువ్వు పది కాలాల పాటు చల్లగా ఉండని దీవించింది నా తల్లి అంటే ఎంతో మందికి కష్టాలు ఇది ఎంతో మంది వాళ్ళ తల్లిని దారిలో వాళ్ళ తల్లిని ఎత్తుకుంటే 80 సంవత్సరాలు ఒక తల్లిని ఎత్తుకుంటారడం 3 సంవత్సరాలు బిడ్డని సూట్ కేసుల మీద లాక్కునారడం ఇవన్నీ చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది సో ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కొక్కరు ఒక చెయ్యేస్తే వీళ్ళందరికీ మన ఇళ్ళకి పంపించొచ్చని నేను కోరుకుంటున్నాను నమ్ముతున్నాను అందరూ మనందరూ భారతీయులం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి తోడు నిలబడతారని కోరుకుంటున్నాను అని మీరందరూ పాటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ సో మచ్ జై హింద్ రామ్ ప్రసాద్ సో అతను అడిగితే సో వాళ్ళు రెగ్యులర్ గా చేస్తున్నారు సేవ భారతి వాళ్ళని అడిగాను మీరు ఆల్రెడీ చేస్తున్నారు కదా హెల్ప్ చేస్తారా అని అది ఇమిడియట్ గా ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళే పర్మిషన్స్ కంటే హెల్ప్ చేసి ముందుండి మాకు హెల్ప్ చేస్తున్నారు మీరందరూ చల్లగా మీ ఫ్యామిలీస్ తో మీ పిల్లలతో సుఖంగా సంతోషంగా ఇంటికి వెళ్ళండి మీరు ఒంటరిగా లేరు దీంట్లో అందరూ ఉన్నో ఈ కష్టం పెద్దలకి చిన్నలకి కాదు అందరికి సమానంగా వచ్చింది మీకు అందరికీ తెలిసిందే ఏ చెట్టుకి ఆ గాలి ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అందరూ చల్లగా ఉండండి ఈ మాస్కులు ఎప్పకండి జాగ్రత్తగా ఉండండి మనోజ్ బాబు గారి పుట్టినరోజు ఆ సందర్భంగా